Pragati's motto, save the plan, save the planet, we have only one Mother Earth. నాకు ప్రగతి రిజార్ట్స్ అనేది పరిచయం రావు గారు కానీ ఈ ప్రగతి కానీ ఇవాళ కాదు. శాంత ప్రారంభించిన టైంలోనే పరిచయం, అప్పుడే వచ్చిన ఆయనకి. అయితే అప్పుడే తొలి మళ్ళీ ఆయన ప్రారంభించారు, ఈ కాన్సెప్ట్ అంతా చెప్పారు. అప్పటి నుంచి దీని మీద దృష్టి సారించి పెట్టి ఉన్నాను. ఎందుకంటే నేను ప్రకృతిని విపరీతంగా అభిమానించే మనిషిని. మా ఔషధాలన్నీ, మా వ్యాక్సిన్లన్నీ కెమికల్స్ మూలం కాదు. దే ఆర్ నాట్ హెర్బల్ ఆల్సో, దే ఆర్ జీవ సాంకేతికం. అంటే లైఫ్ సైన్సెస్ మీద ఆధారపడ్డవి. జీవ సాంకేతికం అనగానే దాంట్లో బయోటెక్నాలజీ, దాంట్లో ఏ రకమైన కెమికల్స్ ఉండవు. నిజానికి కెమికల్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? వృక్షం నుంచి వచ్చినాయి. ప్రతి దాని మూలం ఏమిటంటే మనకి వాడు తినే తిండి కానీ, వాడే మందులు కానీ, ఏది కానీ, మనం వాడేటువంటి సోపులు కానీ, ప్రతి దానికి మూలం ఏంటంటే చెట్టు. చెట్టు అనేది దాని అందుకే మన వాళ్ళు కల్పతరువు అన్నారు. కల్పతరువు అంటే ఏంటంటే ఏది కోరుకున్నా ఇస్తుంది. అది భూమి, దానికి మూలం భూమి నుంచి చెట్టు. చెట్టు ద్వారా మనకు అన్నీ వస్తాయి. మనం వాళ్ళు తినేటటువంటి ప్రతి ఆహారం చెట్టు నుంచి వచ్చిందే. అప్పటి నుంచి నేను దీన్ని చూస్తూనే ఉన్నాను. చివరికి వీళ్ళు బాగా డెవలప్ చేసిన తర్వాత, అంటే మధ్యలో చాలాసార్లు వచ్చాను ఇక్కడికి. ఒక విల్లాలో నేను భాగస్వామిని అయ్యాను. ప్రస్తుతం నాకు ఇల్లు ఉంది ఇక్కడ, కాబట్టి నేను బయటవాడి కాదు. నేను ప్రగతి, పార్ట్ ఆఫ్ ప్రగతి. ప్రగతిలో నేను ఒక జీవించే వ్యక్తిని, కాకపోతే రోజు ఉండకపోవచ్చు. నేను నా కుటుంబ సభ్యులు వారం వారం వచ్చి ఈ పరిసరాల్లో, ఈ ప్రకృతిలో హాయిగా గడుపుతాం. మనకు వేదవాక్ ఒకటి ఉంది, ధర్మో రక్షితి రక్షిత అని. దానికి ఎక్స్టెన్షనే వృక్షో రక్షితి రక్షిత. వృక్షాన్ని కాపాడితే ఆ వృక్షం తిరిగి మనల్ని కాదు ప్రతి జీవిని కాపాడుతుంది. వృక్షానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే దానికి మన తన తేడా లేదు, శత్రువు మిత్రువు అని తేడా లేదు. ఒక భయంకరమైన దోపిడిదారికైనా, ఒక మహామునికైనా అదే నీడిస్తుంది, తేడా లేదు. అది ఇచ్చే నీడలో, అది ఇచ్చేటటువంటి ఉపశమనంలో ఏ రకమైన తేడా లేదు. వాడు కోసుకున్న పండు తీయగానే ఉంటుంది, మనం కోసుకున్న పండు తీయగానే ఉంటుంది. అంటే అంత గొప్ప ఫిలసాఫికల్గా చూస్తే చెట్టు కన్నా మించినటువంటి చైతన్యం ఇంకా మనిషికి రాలేదు. ఈ ప్రాంతం, ఈ ప్రదేశం, ఈ ఇంత వృక్ష సంపద, ఇంత మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నటువంటి ఏరియాలో ఉండగలగడం నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం. దీనికి జీవికే రావు గారిని శతద సహస్రద కృతజ్ఞతలు, నమస్కారం తెలియజేస్తున్నాం. ప్రగతి'స్ మోటో, సేవ్ ది ప్లాన్, సేవ్ ది ప్లానెట్, వీ హ్యావ్ ఓన్లీ వన్ మదర్ ఎర్త్.